మాత్రమే దేవుడు సృష్టించిన ఓ అద్భుతం, జీవజాతిలో ఓ అపూర్వం. అనుకోవ ఆమె సొంతం, అందం ఆమె పాదాక్రాంతం. ఆకలేస్తే అన్నపూర్ణ, అరాచకం చేస్తే ఆదిశక్తి, కష్టమొస్తే కన్నతల్లి, ఓపికలో నేలతల్లి. పేగుబంధాన్ని పంచే అమ్మ ఒక స్త్రీయే కదా, కొత్త బంధాన్ని పెంచే భార్య ఒక స్త్రీయే కదా, అనురాగంలో అక్క ఒక స్త్రీయే కదా, చిలిపితనంలో చెల్లి ఒక స్త్రీయే కదా. ఆమె చేసిన బొమ్మలం ఆమె కన్నా ఎక్కువ అని ఎలా అనగలం? ఆమె చేయని పాత్ర లేదు, నెరవేర్చని ఘనత లేదు. ఉద్యోగంలో రాణించగలరు, రాజ్యాన్ని సైతం పాలించగలరు. ఎంత గొప్పవాడైనా ఆమె గర్భాన్న పడాల్సిందే, ఎంతటి మగవాడైనా ఆమె ప్రేమను పొందాల్సిందే. అదే అదే స్త్రీ అంటే. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.